రాజు పాలన శత్రువుని ఏ విధంగా జయించాలో ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు పంచమ పంచమవేదంగా కీర్తిగాంచిన మహాభారతంలో ప్రతి పర్వం నేటి మానవునకు జీవిత గమనానికి మార్గనిర్దేశకాన్ని చేస్తాయి ఈ మహాభారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది సత్యవర్తరుడిగా పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది మహాభారతానికే వెన్నుముకగా నిలిచిన భీష్ముడు అంపశయపై ఉన్నప్పుడు రాజధర్మం గురించి హితబోధ చేశాడు అంపశయపై ఉన్న భీష్ముడు యుధిష్ఠునకు చేసిన ఉపదేశాలు నేటి మానవుడి జీవన విధానం మార్గదర్శకాలుగా నిలుస్తాయి వాటిలో కొన్నిటిని రోజు తెలుసుకుందాం నదీ ప్రవాహం ఒడ్డును కోసేస్తే విస్తరించినట్టు శత్రువుని కూడా బలహీనపరచాలి దెబ్బతీయకూడదు గాయం మానరాదు మృదువుగా మాట్లాడాలి మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి మృదుగా హెచ్చరించాలి మృదుత్వాన్ని మించిన ఆయుధం లేదు ఉన్నంతలో నలుగురికి పెట్టి తినేవాడు ఇహంలోనూ పరంలోనూ గౌరవం పొందుతాడు సంపద స్నేహ సంపద ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటారంటే అంటే స్నేహమే కావాలంటారు విజ్ఞులు జీవితం సముద్రం చంచలమైన ఇంద్రియాలే నీళ్లు హరిషడ్వర్గాలే వర్గాలే ముసళ్ళు ధైర్యమే తప్ప రాజ్యానికి మంచి జరిగినా చెడు జరిగినా అందుకు పాలకుడిదే పూర్తి బాధ్యత అహింస సత్యం దయా ఇంద్రియ నిగ్రహం వీటికి మించిన తపస్సు లేదు తీరని అప్పు ఆరని నిప్పు ఎప్పుడూ ప్రమాదమే నాయకుడనేవాడు ముఖస్థుతికి లొంగకూడదు పొగడతలతో దగ్గర కావాలనుకునే వారిని దూరంగా ఉంచాలి